ఈ దేశంలో కొందరి నెలసరి జీతాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. వందలు వేలు కాదు, ఏకంగా కోట్ల రూపాయలు అలా ఎగరేసుకుపోతారు వీళ్ళు. అందుకు తగ్గ శ్రమ, తెలివి, చాతుర్యం వీళ్ళ సొంతం కాబట్టి ఇలా నిలిచి గెలిచారు. ఒక్కసారి వీళ్ళ వివరాల్లోకి వెళితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాజీ సీఈఓ ఆదిత్యపురి టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 2020లో ఆయన 13.82 కోట్ల రూపాయలను అందుకున్నారు. అక్టోబర్లో పూర్తి పదవి విరమణ చేశాక ఆయన స్థానంలో వచ్చిన శశిధర్ జగదీశన్ స్థూల వేతనం 4.77 కోట్ల రూపాయలు వార్షిక వేతనం అందుకున్నారు. దీనిలో ఆయన గతంలో నిర్వహించిన పదవికి సంబంధించిన వేతనం కూడా ఉంది. ఇక పూర్తి పదవి విరమణ తర్వాత 3.5 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఇక కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ సందీప్ బక్షి ఫిక్స్డ్ కాంపెన్సేషన్, ఇతర అలవెన్స్లను స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన 38.38 లక్షల రూపాయలు పేర్కొరు, 63.60 లక్షల రూపాయలు బోనస్ ను స్వీకరించారు. ఇది ఆయనకు ఐసీఐసీఐ గ్రెడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున వచ్చింది. యాక్సిస్ బ్యాంకుకు చెందిన అమిత్ చౌదరికి 6.52 కోట్ల రూపాయల మొత్తాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొంది. 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీలోని ఉన్నత శ్రేణి మేనేజ్మెంట్ కు ఎటువంటి వేతన పెంపు ఇవ్వలేదని కంపెనీ పేర్కొంది.